वेलकम टू राधास क्यूज़ीन मिनपगारेलु पैन क्रिस्पी लोपल स्पांजी लागा उंडेटट्टु चिन्न चिन्न टिप्स पाटिस्तू पर्फेक्ट होटल स्टाइल्लो एला तयार चेयालो चूद्दाम। ई वीडियो स्किप चेयकुंडा टिप्स मिस काकुंडा चिवरि वरकु चूडंडी। गारेल कोसम पाव केजी मिनपप्पुनु रेंडु गंटल पाटु नानबेट्टुकोनि बागा कडिगि पेट्टुकोनि ई विधंगा मिक्सीलो वेसुकोवाली। దీనిలో రెండు పచ్చిమిర్చి 1 ఇంచ్ అల్లం తరుగు చాలా కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి। ఇది వేయటం వల్ల మినపప్పులో ఉన్న వగరు పోయి గారెలకు మంచి టేస్ట్ వస్తుంది। 1/2 టీస్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి। వీటన్నిటిని కలిపి మెత్తగా గట్టిగా రుబ్బుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। మీరు కావాలంటే ఈ పిండితో అప్పటికప్పుడైనా గారెలు వేసుకోవచ్చు లేదంటే ఫ్రిజ్ లో పెట్టుకొని ఆ తర్వాత రోజైనా గారెలు వేసుకోవచ్చు। नेनैते मुंदु रोजु रुब्बुकोनि फ्रिज लो पेट्टि तर्वात रोजु गार्लु वेस्तुन्नानंडि। गार्लु वेयडानिकि अरगंट मुंदे फ्रिज लोंचि पिंडि बयटिकि तीसि पेट्टुकोनि उंचुकोवालि। इला तीसि पेट्टुकुन्न पिंडिलो 1 टीस्पून जीलकर्र सन्नगा कट चेसि पेट्टुकुन्न उल्लिपायलु 1 कप्पु 1/2 कप्पु कोत्तिमीर कोंचेम करिवेपाकु कट चेसि पेट्टुकुन्नदि 1 टेबुल् स्पून इड्ली रव्वनु कडिगि पेट्टुकोनि नीळ्ळु पिंडेसि దాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలపాలి। ఇడ్లీ రవ్వ వేయటం వల్ల లోపల స్పాంజ్ లాగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి। ఇంకా మనం వంట సోడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా పాలిథిన్ షీట్ మీద గారెలు వత్తుకొని వాటిని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా పిండినంత గారెలు వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక దానిలోకి తీసుకోవాలి। గారెల్ని ఎప్పుడూ మీడియం ఫ్లేమ్ లో పెట్టే వేయించుకోవాలి, హై ఫ్లేమ్ లో పెట్టకూడదు। మీకు ఎప్పుడైనా గారెలు ఆయిల్ పిలుస్తున్నట్టు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని కలిపి గారెలు వేసుకుంటే నూనె పెల్చకుండా ఉంటాయి। అంతేనండి, పైన క్రిస్పీగా లోపల స్పాంజిలా ఉండే హోటల్ స్టైల్ గారెలు రెడీ అయిపోయాయి। వీటిని మామిడికాయతో చేసిన అల్లపచ్చడితో సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి। మామిడికాయతో చేసిన అల్లపచ్చడి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను, చూడండి। మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।